పొద్దున్నే ఎక్కడ బయలుదేరా? ఈడే త్రేడేంటి? పక్కూరు చెరు నీళ్ళతో కడుక్కుంటే పుణ్యం అవుతుందంటరా? ఎలా మురిదే పుణ్యం గాని కడుక్కుంటే పుణ్యం అవుతాడేంటిడు? బావో అని చూస్తే గుర్తొచ్చింది, పొద్దున్నే పొలానికి ఎరువు వేయడం మర్చిపోయా. ఆ నువ్వు వేసో ఎరువుకి ఎక్స్ట్రా 7 ఎకరాలు ఏం పండవు గాని ఎగ్జామ్ అయ్యేదాకా అప్పు. అబ్బా ఆగేట లేదు బావా, పరీక్ష రాసేటప్పుడు వస్తేనో? బొడ్లో ఎలా తుమ్మేరా, అది ఆగిపోద్ది. మరి పాచ స్పీచ్ లో యాక్టివ్ పాసివ్ వాయిస్ అన్ని చూస్తున్నావు కదా, చాలా ఇంపార్టెంట్ మరి. ఏమైనా నీకు బుద్ధి ఉందా? పెద్ద నీకు అంతగా చెప్తుంటే నామోహం చూస్తావేంటి? నువ్వు చదువు క్వశ్చన్ పేపర్ ఒకటి రెండు సార్లు చదువు, బిట్ పేపర్ ముందు ఆన్సర్ చేసి పక్కోళ్ళు చూపించమని నస పెడతారు, అసలు రిస్క్ చేయకూడదు. హరిగా కాపీ కొట్టడం కుట్టించడం రెండు నేరమే, దీన్ని తోడుంచుకో నీకు అంతా చేయవండి. సరే ఒరే కుడికాల ముందట రామ్మా కోడలా, మీ ముందు పేరెంట్స్ కూడా బలాదూరు సార్, మీలాంటి బావ ఇంటికి ఒక్కడు ఉంటే దేశంలో బావ మొదలందరూ బాగుపడిపోతారు. ఇదేలేండి సార్ అడిషనల్. సార్ అడిషనల్. ఏమే మనోడు అప్పుడు ఎడిషన్స్ లోకి వచ్చాడే, స్టేట్ ఫస్ట్ ఖాయం బాగా రాస్తున్నట్టున్నాడు. స్టేట్ ఫస్ట్ కొంప తీసి మావాడు ఏం చూపించలేదు కదా. అబ్బాయి గారే ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు? అబ్బాయి ఒకసారి ఎత్తావా, నేను కూడా మా వాడిని చూస్తాను. సార్ అడిషనల్, మా వాడు 4 ఎడిషన్లు అంటే మీ వాడు స్టేట్ సెకండ్. చూసిన చాలు మాస్టర్, మీ అమ్మాయిని కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు, రండి చూడండి, రండి రండి. మొహటం మీరు ఎక్కండి. ఇప్పుడే గీయడం మొదలెట్టారు. అది రథం ముగ్గండి బాబు, ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎట్టి బండి అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ని అడిషనల్స్? హూస్ దట్? అతనే మేడం. మా బావ హరిగా, నా పని హరియా చూస్తారా? పర్లేదు చూడండి. సరిపోయింది మోహన్ చూడు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి బావలుంటే బావమరదలు బాగుపడ్డట్టే. అడ్డగడిదలా పెరిగావు, నీకు బుద్ధి ఉందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతులా జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికీ 10-14 సార్లు తప్పాను, పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా, నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. సారీ మేడం, మీరు ఇంత స్ట్రిక్ట్ నాకు తెలీదు, ఈసారికి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా ఒంటి మీద పడ్డా ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు, మీరు జైలుకి వెళ్లాల్సిందే. పోయిపోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బావా, పది పది టెన్త్ నా బీటెక్ ఇలాగా. ఎంత పొగర్రా మీకు, మీ అంత చూస్తా, పోలీసులు పిలవండి. నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావా చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది.
ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. రాసావా? ఆ రాసా. ఇలా ఈ సంతకం పెడతా. బాబు బాబు ఒక నిమిషం ఆగు. మేడం మీకు ఈ అఫేర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి ఉరేసుకొని చేస్తావో మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి.